ఆవియస్ నందమూరి రత్న నిన్న యువగోళం పాదయాత్రలో పాల్గొని ఆయన గుండెపోటుకు గురయ్యాడు అనే విషయం సీరియస్గానే ఉందని అంటున్నారు ఆయన సినిమా కెరియర్ గురించి ఈ సంఘటన గురించి తెలుసుకుందాం మనతోని ఏం సీనియర్ జర్నలిస్ట్ ఏం సుందర్ సార్ ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఎన్టీ రామారావు మన్మడు నందమూరి రత్న నిన్న యువగోళం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురయ్యాడు అంటే దీన్ని ఎలా చూడవచ్చు అంటే ఇది చాలా బాధాకరం అండి ఆయన రాజకీయంగా కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నారు ఈ మధ్యన ఈ మధ్యకాలంలో చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు బహుశా మరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆలోచన ఉందేమో మనకు తెలియదు కానీ చాలా యాక్టివ్గా ఉంటున్నారు ఆయనకి నలభై ఏళ్ల వయసులోనే మనకి ఇలా గుండిపోడి గురవడం అనేది చాలా బాధాకరంగా చెప్పాలి నలభై ఏళ్ల వయసు అంటే ఆయన నైన్టీన్ ఎయిటీ త్రీ ఫిబ్రవరి ఇరవై రెండు ఇప్పుడు పుట్టినట్టున్నారు అంటే రేపు ఫిబ్రవరిలో ఫిబ్రవరి కూడా వస్తుంది మరి ఆ ఆ టైం నలభై ఏళ్ళ వయసులోనే ఇలా జరగడం అనేది ఒక విధంగా బాధాకరమే ఇక ఆయన కెరీర్ పరంగా చూసుకుంటే రెండు వేల సంవత్సరంలో నేను ఇక్కడ ట్రాన్స్ ఈనాడులో ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాను వచ్చినప్పుడు రెండు వేల ఒకటిలో ఆయన సినిమాలు రామకృష్ణ సినీ స్టూడియోస్లోనే ప్రారంభోత్సవాలు జరిగినాయి ఒకేసారి తొమ్మిది సినిమాలు అప్పుడు ప్రారంభోత్సవం జరిగింది ఒకే సంవత్సరం అదే అదే టైంలోనే ఒకేసారి తొమ్మిది సినిమాలతో ప్రారంభోత్సవం జరుపుకున్న హీరో ఎవరూ లేరు అది రత్న గారి విషయంలో జరిగిందని చెప్పాలి అంటే ఒకే రోజు ప్రారంభోత్సవాలకు అన్ని సినిమాలకి ఒకే రోజు ముహూర్తం పెట్టారు అంటే లాంచింగ్ గ్రాండ్గా ఉండాలి రికార్డులు బద్దలు కొట్టాలి అనే దీంతో చేశారు అది ఎవరికి జరగలేదు తారకరత్న గారి విషయంలో జరిగింది మీతో ఎలా ఉండే అంటే ఆయనతో నాకు పెద్ద రాపో అయితే లేదు అంటే ఆయన వ్యక్తిత్వం ఎలా నేను గమనించింది ఏంటంటే ఒకటి ఆయన ఫస్ట్ సినిమా అది స్టార్టింగ్లో చేసిన సినిమాలో ఓటో నెంబర్ కుర్రాడనే ఆనందంలో ఉన్న రేఖ హీరోయిన్ నాకు గుర్తులే గుర్తులేసరిగా ఆ అటప్పుడు కూడా రామకృష్ణ గారు చూసేవాళ్ళు నందమూరి రామకృష్ణ గారు ఇప్పుడు ఈయన తారకృష్ణ గారు ఎవరంటే ఎన్టీ రామారావు గారికి మోహన్ కృష్ణ గారు అని ఒక కుమారుడు ఉన్నారు జయకృష్ణ గారు రామకృష్ణ గారు మోహన్ కృష్ణ గారు మోహన్ కృష్ణ గారు కెమెరామెన్ వాళ్ళ అబ్బాయి ఈయన మారావు పెద్ద అబ్బాయి పెద్ద అబ్బాయి అని కాదు పెద్ద అబ్బాయి జయకృష్ణ గారు ఒక కుమారుడు మోహన్ కృష్ణ గారు మోహనకృష్ణ కృష్ణ గారు కెమెరామెన్ పనిచేశారు సినిమా ఫీల్డ్ ఆ మోహన్ కృష్ణ గారికి అబ్బాయి అసలు ఈయన పేరు తారక రత్న కాదు ఆ సినిమాల టైంలో రత్న అని పెట్టుకున్నారు తారక్ అనే పేరు కలిసి వచ్చింది కాబట్టి తారక రత్న అని పెట్టారు కానీ వాళ్ళ తాతగారి పేరు అంటే అమ్మగారి నాన్నగారు ఎవరు ఓబులేస్ ఒకసారి పేరు ఓబులేస్ అంటే అసలు పేరు తారకరత్న తారకరత్న గారు అసలు పేరు ఓబులేస్ అని చెప్పి వాళ్ళు అప్పట్లో మరి నాకు తెలిసిన సమాచారం అది ఆ సినిమాల టైంలో మాత్రం తారకరత్నగా ఆయన పెట్టి ఓపెనింగ్ స్టార్ట్ చేశారు అలా నాకు పరిచయం వ్యక్తిగతంగా నాకు ఆయనతో పెద్ద పరిచయం లేదు కానీ ఈ మధ్యన దేవినేని అనే సినిమాలో దేవినేని నెహ్రూ గారి పాత్ర ఆయన పోషించారు అది రామకృష్ణ స్టూడియోలోనే సినిమా షూటింగ్ జరుగుతుంటే నేను కలిశాను కూడా అంటే చాలా ఓర్పు ఉన్న వ్యక్తి చాలా ఓపిక్గా నేను గమనించి చాలాసేపు సెట్లో సాధారణంగా షార్ట్ గ్యాప్ ఉందంటే వెళ్ళిపోయి ఏదో కార్యక్రమం రెస్ట్ తీసుకోవటం ఇది చేస్తారని అక్కడే ఉండేవాడు నుంచునే ఉండేవాడు పైగా కూర్చోవడం కాదు కూర్చునేవాడు కాదు ఇదేంటండి ఇట్లా షార్ట్ గ్యాప్లో మీరు ఏదైనా రెస్ట్ తీసుకోవచ్చు కదా వెళ్ళంటే నేను అడిగాను అట్లని అంటే ఓర్పు ఉంది మీకంటే తాతగారి నుంచి వచ్చిందనండి ఇది నా ఇదే కదా తాతగారు బ్లడ్లోనే ఉంది అని చెప్పి అన్నాడు ఆయన కాకపోతే ఆయనకి రెడ్ బుల్ ఉంటుంది కదా ఎనర్జీ డ్రింక్ మాటిమాడికి ఆ రెడ్ బుల్ తాగుతున్నారు ఎక్కువ ఆ ఫుడ్ సరికి తీసుకోవడం మరి ఏంటో తెలియదు కానీ మాటిమాడికి రెడ్ బుల్ తాగడం అనేది అలవాటుగా మారింది ఇదేంటంటే నాకు అలవాటు అండి కొద్దిగా రెడ్ బుల్ తీసుకుంటా అని అన్నారు ఆయన ఆ రెడ్ బుల్ మాటిమాడికి తెప్పించుకోవడం బుల్ తాగడం అనేది నేను గమనించాను ఆ తర్వాత ఇంటర్వ్యూ కూడా నేను అడిగాను ఒక ఇంటర్వ్యూ పెట్టుకుందాం సార్ అని అడిగాను అడిగితే నేను అమెరికా వెళ్తున్నానండి వచ్చాక పెట్టుకుందా అంటే లాస్ట్ జనవరి అనుకుంటా బహుశా నాకు గుర్తులేదు లాస్ట్ జనవరి అని గుర్తు నాకు ఈ జనవరి కాకుండా అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత పెట్టుకుందాం అన్నారు ఆ తర్వాత నేను కాంటాక్ట్ చేయలేదు అది అట్లా అయిపోయింది కానీ ఓర్పు ఉన్న వ్యక్తిగా నాకు అర్థమైంది మంచి 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 ఏదో చేద్దాము అనే ఆలోచన ఉన్న వ్యక్తి సినిమాల పరంగా ఆయన పెద్దగా క్లిక్ అవ్వలేదు రోజు తొమ్మిది సినిమాలు ఓపెనింగ్ అయినా కానీ పెద్దగా ఆడియన్ సినిమాలు కూడా ఏమి అదే కెరీర్ పరంగా ఏంటంటే అంటే అది మరి కొన్ని విషయాల్లో మరి జనాలకి అంత ఒక్కోసారి చెప్పలేము మనం అన్ని సినిమాలు ఓపెనింగ్ అయినా కానీ పెద్దగా ఆడిన సినిమాలు లేవు కాకపోతే విలన్గా అమరావతి అనే సినిమాలో విలన్గా యాక్ట్ చేశారు ఆయన రవిబాబు గారి సినిమా దాంట్లో మాత్రం అది మంచి పేరు వచ్చింది ఉత్తమ విలన్గా నంది అవార్డు కూడా వచ్చింది ఆయనకి అట్లా కొన్ని ప్రత్యేకమైన పాత్రలు పోషించుకుంటూ ఉంటే దానికి మంచి సినిమా ఫీల్డ్ కూడా వాళ్ళేమో ఆ సినిమాల పరంగా సరైన పడలేదని నేను అనుకుంటున్నాను మరి ఆయన ఎనభై మూడు అయిన పుట్టి పుట్టారంటే ఆయన అసలు రెండు వేల ఒకటిలో స్టార్ట్ అయ్యిందంటే చిన్న వయసులోనే ఆయన మంచి వయసులోనే సినిమాలు స్టార్ట్ చేశారు కానీ కెరీర్ పరంగా సినిమాల కెరీర్ పరంగా కానీ సక్సెస్ వస్తేనే ఇక్కడ సినిమా ఫీల్డ్ మనగాడు మనకి ఓకే ఎన్టీఆర్ గారు తారకరత్న గారు ఇంచుమించు ఒకే టైంలో జూనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు తారకరత్న గారు ఒకే టైంలో వీళ్ళు కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళకే చెప్పాలి ఇద్దరు అట్లా ఒకే టైంలో వచ్చిన వాళ్ళే కాకపోతే ఆయన దూసుకెళ్ళిపోయారు ఈయన నిదానంగా సరైన సినిమాలు పడకపోవడం సక్సెస్ రాకపోవటం అది కారణంగా చెప్పాలి తారక రాజు నాకు మంచి గుర్తింపు వచ్చిన సినిమా అంటే ఒకటో నెంబర్ కొరాడు పాటల పరంగా మంచి హిట్ అండి ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశారా కానీ సరిగ్గా అవి ఇది అవ్వలేదు విలన్గా మాత్రం అమరావతి సినిమా విలన్గా ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ మధ్యకాలలో దేవినే సినిమా కూడా పెద్దగా ఆడలేదు చేసి చేశారు కానీ సినిమాని అంటే దేవినేని నెహ్రూ కథ మీద వంగవీటి రంగా కథ మీద తీసిన సినిమా రంగాకిను దేవినేని నెహ్రూకి ఉన్న ఆ ఫ్రెండ్షిప్ వాళ్ళు ఎట్లా విడిపోయారు అనే కాన్సెప్ట్లో రూపొందిన సినిమాకి ఈయన యాక్ట్ చేశారు ఈయన నారకరత్న గారు ఆ సినిమా టైంలో నేను కలిశాను అంతకుముందు మాత్రం ఈయన నెంబర్ కుర్రా టైంలో కూడా నేను రామకృష్ణ గారిని కలిశాను హ్యాబిట్స్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూల కోసం కానీ వాటి కోసం కానీ అప్పుడు నేను అలా జరిగింది కానీ ఆయన ఆరోగ్యపరంగా అంటే బహుశా నేను అనుకోవటం అంటే జన జీవితంలోకి తాతగారిలాగా వచ్చి ఏదన్నా ప్రజలకు సేవ చేద్దామని ఆలోచన ఉందనుకుంటున్నా అందులో భాగంగానే ఈయన పాదయాత్రలో పాల్గొన్నారు ఈ మధ్యలో రాజకీయంలో కూడా బాగా తిరుగుతున్నారు తిరుగుతున్నారు వివాదాలు లేని వ్యక్తిగా చెప్పాలి ఎటువంటి వివాదాలు లేని వ్యక్తిగానే మన రత్నం చూడాలి మొదటి కూడా ఒక పాజిటివ్ మైండ్తో ఉన్న వ్యక్తి అందరితో స్నేహపూర్వకంగానే ఉంటారు ఆయన ఎక్కడ పొగరు కానీ లేకపోతే ఇది కానీ ఏమీ లేదు అది అది ఉంది మరి తారకరత్న గారికి ఇలా జరిగిందని తెలియగానే నాకు కూడా బాధ అనిపించింది అయ్యో నేను కలిసి ఉంటే బాగుండేది కదా ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూ తీసుకుంటే బాగుండేది కదా అనుకునేవాడిని అప్పట్లో ఆయన కోలుకోవాలని తో కోలుకుంటారని మనం ఆశిద్దాం అదే అండి సార్ మరి తారకరత్న గారు ఎప్పుడు పుట్టారు నైన్టీన్ ఎయిటీ త్రీ అండి ఇందాక ఫిబ్రవరి ఇరవై రెండు అన్నాక కాదు కాదు అది ఆయన పుట్టింది జనవరి ఎనిమిది నైన్టీన్ ఎయిటీ త్రీనే నలభై సంవత్సరాలు ఆయనకు వయసు అంటే ఈ మధ్యనే ఆయన పుట్టినరోజుగా జరిగింది అనుకోవాలి ఆయన పుట్టిన విషయాలైతే అది మోహన్ కృష్ణ గారికి కుమారుడైన ఇప్పుడు రెండు వేల ఒకటి తొమ్మిది సినిమాలు ఓపెనింగ్ అన్న కదా దాంట్లో కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి కొన్ని సినిమా రిలీజ్ అవ్వలేదు అని అనుకుంటున్నాను నేను నాకు వరకు ఒకటే నెంబర్ కొరాటైతే పర్లేదు అనిపించింది పాటల పరంగా సినిమా బాగుంటుంది అది అంటే అది రెండు వేల రెండులో రిలీజ్ అయింది రెండు వేల ఒకటిలో సినిమాలు ఓపెనింగ్ జరిగినాయి రెండు వేల రెండులో రిలీజ్ అయింది ఆ తర్వాత యువరత్న ఇది కూడా అప్పుడు స్టార్ట్ అయిన సినిమా తొమ్మిది సినిమాల్లో భాగంగా అలాగే తారక్ అని ఇంకో సినిమా చేశారు తర్వాత భద్రాద్రి రాముడు అని ఒకటి అమరావతి అని ఒకటి రెండు వేల తొమ్మిదిలో అంటే ఆయన తొమ్మిది సినిమాలు ఓపెనింగ్ అయినాయి కానీ తొమ్మిది సినిమాల్లో రిలీజ్ అయినాయి నాలుగో మూడో నాలుగో అంతే ఓపెనింగ్ లేదు జరిగినాయి కానీ అవి రిలీజ్ తర్వాత సినిమాలు అవి స్టార్ట్ అయినట్టు లేవు ఓపెనింగ్ ప్రారంభోత్సవం అయితే చేశారు అలా జరిగింది భద్రాద్రి రాముడు కూడా ఆడుతుంది అనుకున్నారు కానీ అది కూడా పెద్దగా ఆడలేదు అప్పట్లో భద్రాద్రి రాముడి మీద హోప్స్ పెట్టుకున్నారు కొద్దిగా ఆడొచ్చు అనేది అది తర్వాత వెంకటాదని ఒక సినిమా చేశారు ముక్కండిన ఒకటి చేశారు అని ఒకటి చేశారు ఎదురులిగ్ జంటని ఒకటి సినిమా చేశారు ఆ తర్వాత కాకతీయుడిని ఒకటి చేశారు ఎవరు మనమంతా ఇలా కయ్యం బాయన ఒకటి దేవినేనని మనం అనుకున్నాం కదా అది రెండు వేల ఇరవై ఒకటిలో రిలీజ్ అయిన సినిమా నేను రెండు వేల ఇరవై ఒకటి జనవరి టైంలోనే ఆయనతో మాట్లాడాను అమెరికా వెళ్ళారు అప్పుడు జనవరిలో అమెరికా వెళ్ళి నేను పదహారు తారీఖు వస్తానండి అన్నారు అదొకటి ఇప్పుడు లేటెస్ట్గా కూడా ఆయన ఏం చేస్తారంటే సారథి అనే ఒక సినిమా కూడా చేస్తున్నారు అలాగే ఎస్ ఫైవ్ నో ఎగ్జిట్ అనే ఒక సినిమా కూడా చేస్తున్నారు అలాగే ఒక వెబ్ సిరీస్ కూడా ఒప్పుకున్నారని నైన్ అవర్స్ అనే వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారని తెలిసింది ఇది సినిమాల పరంగా ఆయనకు సంబంధించిన వరకు కాకపోతే ఇక పొలిటికల్గా కూడా వాళ్ళు ఆయన కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు సినిమాల పరంగా ఆయన పెద్దగా సక్సెస్ అవ్వలేదు కానీ దాంతో మన జనజీవన స్రవంతిలోకి వచ్చి తాతగారిలాగా ఒక రాజకీయంగా కూడా ఒక అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు లేదా ప్రజలకు సేవ చేయవచ్చు అనే భావంతో కాస్త యాక్టివ్గా తిరుగుతున్నారు యువగాల్లో వెళ్ళడానికి కారణం కూడా ఆయనకి రాజకీయ ఆలోచన ఉందని అనుకోవాలి మధ్యన ఎక్కడ చూసినా హడావుట్ చేస్తున్నారు కాబట్టి ఆయనకి ఎక్కడ ఏదో ఒక స్థానం అడిగి పోటీ చేద్దామని ఆలోచన ఉండి ఉండొచ్చు బహుశా మరి ఆయన కోలుకుని మరి రాజకీయంగా కూడా కోలుకుని ఆయన రాజకీయంగా కూడా ఆయనకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఇప్పుడు దాకా అయితే ఆరోగ్య సమస్యలు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు ఆయన నాకు తెలిసినంత వరకు ఎటువంటి ఎప్పుడు జరగలేదు కూడా గా ఇది జరిగింది మరి ఆయన ఆయన కోలుకుని మళ్ళీ రాజకీయంగా ఎక్కడి నుంచి ఆయన సీటు సంపాదించుకొని పోటీ చేస్తారేమో చూడాలి అది అది కూడా మనం సో ఇదండి తారకరట్ట గారి గురించి సంబంధించిన అంశాలు ఆయన త్వరగా కోరుకోవాలని మనం అందరం కోరుకుందాం मारो अंशन मी कलद नमस्कार